శ్రీమాత్రే నమః ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియో దశపాపహర దశమి, జ్యేష్ఠమాసంలో వచ్చే దశపాపహర దశమి గురించి తెలుసుకుందాము. దశ అంటే పది, పది రకాలైనటువంటి పాపాలను హరించే దశమిగా ఈ దశపాపహర దశమిని జరుపుకుంటాము. జంతువునాం నరజన్మ దుర్లభం అని పరమపూజ్య ఆదిశంకరాచార్యుల వారు ప్రవచించారు. అసాధ్యమైన నరజన్మ పొంది కూడా మనుషులు పరమాత్మను చేరుకునే దిశగా కాకుండా విరుద్ధమైనటువంటి దిశలో నడుచుకుంటున్నారు. కలియుగ ధర్మాన్ని అనుసరించి లెక్కకు మిక్కిలిగా పాపకార్యాలు చేస్తూ ధర్మానికి దూరమవుతున్నారు. ఈ కలియుగ మానవులు చేసే పాపాలను మన పూర్వీకులు దశ విధాలుగా వర్ణించారు. వాటిని మూడు వర్గాలుగా వర్గీకరించారు. ఆ దశ పాపాలు ఏంటి అంటే అసత్యోక్తి అంటే అసత్యం పలకడము, దోషారోపణోక్తి అంటే పరులపైన అనవసరంగా నిందలు వేయడము, ఇంకా కఠినోక్తి అంటే ఇతరులు గాయపడేలాగా మాట్లాడడము, ఇంకా నిష్ఫలోక్తి అంటే నిష్ప్రయోజనంగా వాగడం, చౌర్యకరణం అంటే దొంగతనం చేయడము, దుష్కార్యకరణం అంటే ఇతరులను బాధించే పనులు చేయడము, జీవహింస అంటే జంతువు జీవజాలాన్ని హింసించడము, జంతు బలులు లాంటివి, దుష్కార్యాపేక్ష చెడు కార్యాలు చేయాలన్న కోరిక కలగడము, పరదారాపేక్ష ఇతరుల భార్యలను కోరుకోవడము, పరద్రవ్యాపేక్ష ఇతరుల ధనంపై ఆశ కలగడము, ఇవన్నీ కూడా దశ పాపాలు అంటారు. ఇందులో కొన్ని పాపాలను నోటితో చేస్తాం, కొన్ని పాపాలను శరీరంతో చేస్తాము, మిగిలిన పాపాలను మనసుతో చేస్తాము. తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలకు శరీరం అయితే బాధపడవలసి వస్తుంది. ఈ శరీరమే దుర్భరమైన శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని గరుడ పురాణం చెబుతుంది. మరి ఈ పాపాలకు పరిహారమే లేదా? జ్ఞానంతోనో అజ్ఞానంతోనో కలియుగంలో మానవులు చేసే పాపాలకు దయామయులైన మన ప్రాచీనులు తగిన పరిహారాలు సూచించారు. వాటిలో ప్రసిద్ధమైనది దశపాపహర వ్రతం. అసలు ఏమిటి ఈ దశపాపహర వ్రతం? పంచభూతాత్మకమైన శరీరానికి పట్టిన మట్టిని మాలిన్యాన్ని శుద్ధి చేసుకునే రీతిలోనే మనసుని పవిత్ర గంగతో శుద్ధి చేసుకోవడమే దశపాపహర వ్రతం. జ్యేష్ఠమాసం శుక్లపక్ష దశమి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున గంగానదిలో స్నానం చేయడం వల్ల సర్వ పాపాలు హరించుకుపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. గంగా గంగా అనే స్మరణ చాలు మన సర్వ పాపాలను హరించడానికి అని శాస్త్రాలు చెబుతున్నాయి. సమీపంలోని నదులలో కావచ్చు, నదులు కూడా అందుబాటులో లేనివారు గంగని స్మరించుకుంటూ ఇంట్లోనైనా స్నానం చేయడం ఉత్తమం. ఇలా చేస్తున్నట్లయితే మన దశ విధమైన పాపాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈ దశమి నాడు కలసపు నీటిలో గంగాదేవిని ఆవాహనం చేసి షోడశోపచార రీతుల్లో పూజించి నదీ స్నానం చేసి దాన ధర్మాలు చేసినట్లయితే సర్వ పాపాలు హరించుకుపోతాయి. అలాగే గంగా అవతరణ జరిగింది కూడా ఈ జ్యేష్ఠ శుద్ధ దశమి రోజే అని స్మృతి కౌస్తుభం అనే గ్రంథం వివరిస్తుంది. ఈనాటి హస్తానక్షత్ర సమయంలో భగీరథుని తప ఫలితంగా శివుని జటాజూటం నుంచి భువికి దిగి వచ్చింది ఆ గంగమ్మ తల్లి. గంగకు దగ్గర లేనివారు సమీపంలో ఏ నది ఉంటే, ఏ చెరువు ఉన్నా, బావి ఉన్నా వెళ్ళి స్నానమాచరించి వ్రతం చేసుకుని రావచ్చు. అది కుదరని వారు తమ ఇంట్లోనే స్నానం చేసి గంగని తలుచుకుంటూ స్నానం చేసి ఒక కలసం నీటిలో గంగాదేవిని ఆవాహనం చేసి షోడశోపచార పూజ చేసి గంగా స్తోత్రం పఠించి పూజించుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.